హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన గామి మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే హరిద్వార్లోని ఒక అఘోరాశ్రమంలో ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన విశ్వక్ సేనాస్ అఘోరా శంకర్ని చూపిస్తారు రాత్రి శంకర్ నిద్రపోతూ ఉండగా అదే టైంకే అదే ఆశ్రమంలో ఉండే కొంతమంది అఘోరాలు శంకర్ ఉండే గుడిసెని తగలబెట్టి రేష్ శంకర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను భరించాలిరా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు నిద్రపోతున్న శంకర్కి మెలకు వచ్చి తన గుడిసె తగలబడిపోవడం చూసి భయంతో అక్కడి నుంచి తప్పించుకుని ఆ ఆశ్రమంలో అందరికీ గురువైన అఘోరా దగ్గరికి గా గురువు శంకర్తో నీకున్న శాపం ఆశ్రమానికే అరిష్టం దానివల్ల జరిగే నష్టాలు ఏవైనా కానీ ఇంతకాలం భరిస్తూ వచ్చాం కారణం మనందరికీ మహా గురువైన కేదార్ బాబాకి నువ్వు ఒకప్పటి శిష్యుడు కాబట్టి ఇప్పుడు నీకు గతం గుర్తులేదు గురువు కూడా గుర్తులేడు ఇంకా ఎన్ని జపాలు యాగాలు చేసినా నువ్వు ఇక్కడ ఉండటం వల్లే మన ఆశ్రమానికి శుభం కలగటం లేదు ఆకూపంతోనే ఈరోజు మన వాళ్ళు నీ మీద దాడి చేశారు వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం నువ్వు మా మేలు కోసం ఈ ఆశ్రమం మొదలు వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడే ఉన్న సుధామ శంకర్కి తనకు ఉన్న ఈ సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడో ఎలా బ్రతుకుతాడో తనకి మన ధర్మం ప్రకారం చివరిగా ఒక అవకాశం ఏమో అని విన్న గురువుడు మిగతా శిష్యులందరూ కలిసి ఒక సర్కిల్లా గీత గీసి అందులో శంకరుడు మరో వ్యక్తికి మధ్య పోటీ పెట్టి ఎవరైతే ముందుగా ఆ సర్కిల్ నుండి బయటికి వెళ్తారో వాళ్లే ఓడిపోయినట్టు ఈ పోటీలో గనక శంకర్ ఓడిపోతే ఆశ్రమ వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తాడు అలా శంకరుడు రావణాకి మధ్య పోటీ పెట్టగా శంకర్కి ఉన్న సమస్య గురించి తెలిసిన రావణ కావాలనే శంకర్ని టచ్ చేస్తాడు దాంతో శంకర్ ఒక్కసారిగా కింద పడిపోయి తన శరీరంలో విచిత్రమైన చర్య జరిగి శంకర్ శరీరం అంతా నీలి రంగిలోకి మారిపోతుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శంకర్ ఇలా ఒక ఎవ్వరికీ అర్థం కాని వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అని శంకర్ని మనుషులు ఎవరైనా టచ్ చేస్తే చాలు శంకర్కి ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో శంకర్కి కూడా తెలియదు ఇంకా రూల్ ప్రకారం శంకర్ పోటీలో ఓడిపోయాడు కాబట్టి ఆశ్రమం వదిలి వెళ్ళమని అక్కడి ఆశ్రమ గురువు ఆదేశిస్తాడు అలా శంకర్ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు శంకర్కి స్నేహితుడైన సుధామా తన దగ్గరికి వచ్చి మనిషి స్పర్శకి భయపడుతూ ఇంకా ఎంతకాలం దూరంగా పారిపోతావు ఇంత బాధని ఎన్ని సంవత్సరాల నుండి భరిస్తున్నావు అసలు నీకు ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది అది తెలిస్తే దీనికి ఒక పరిష్కారం దొరకవచ్చు కదా గుర్తు చేసుకుని చూడు అంటాడు దానికి శంకర్ బాధతో నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో నేను ఎక్కడి నుండి వచ్చానో అస్సలు నేను ఎవరో అని గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటే అస్సలు రావట్లేదు అంటాడు అది విన్న సుధామా నీకు గుర్తున్నా లేకున్నా సరే పదైదు సంవత్సరాల క్రితం మహాగురువు కేదార్ బాబా నేను ఈ ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు ఆయన చివరిగా ఉన్న వివరాలు ప్రయాగ్రాజ్ రాజ్ మహాకుంభమేళ ఈ ప్రపంచంలో నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయనే నీ సమస్యకి సమాధానం కోసం ఆయన దగ్గరికే వెళ్ళు అని చెప్తాడు అది విన్న శంకర్ నా సమస్య తీరడానికి ఎన్నో దారులు వెతికాను కానీ ప్రతి దారిలోనూ ఓడిపోయాను నేను ఇది చివరిదాకా మోయాల్సిన శాపమా లేదా తీర్చుకోగలిగే సమస్య అని ప్రయాగ్ రాజ్ సీన్ కట్ చేస్తే ఈ మూవీలో రెండవ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇండియా చైనా బార్డర్లో ఉన్న సిఐటి ఇల్లీగల్ మెడికల్ ఫెసిలిటీని చూపిస్తారు ఈ ఫెసిలిటీ మెయిన్ హెడ్ డాక్టర్ బక్షి నిజానికి బక్షి మారుమూల గ్రామాల్లో అనాథలైన వారిని ఇక్కడికి తీసుకొచ్చి బక్షి అండ్ తన అసిస్టెంట్ అయిన డాక్టర్ తారాతో ఎక్స్పెరిమెంట్ చేయిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక ఆర్మీ జనరల్ వచ్చి బక్షిని ఎక్స్పెరిమెంట్స్ దాకా వచ్చిందని అడగ్గా దానికి బక్షి డాక్టర్ తారా అదే పనిలో ఉంది తను సిటీ త్రిబుల్ త్రీ అనే సబ్జెక్ట్ మీద కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది అతనికి మేము హాఫ్ నేక్స్ చూపిస్తూ అతనికి మగవారి ఫోటోస్ చూపించినప్పుడు కరెంట్ షాక్ ఇవ్వట్లేదు ఆడవారి ఫోటోస్ చూపించినప్పుడు మాత్రమే కరెంట్ షాక్ ఇస్తున్నాం దీనినే కన్వెన్షన్ థెరపీ అంటాం ఈ థెరపీ ద్వారా మనం ఎదురు చూస్తున్న రిజల్ట్స్ వస్తాయనగా దానికి జనరల్ ఆరు సంవత్సరాలుగా ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మీకు ఇచ్చిన ఫండ్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయనగా దానికి బక్షి అయితే నాకు లోబోటమీకి పర్మిషన్ ఇవ్వండి ఒకే రోజులో మనకి కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి అంటాడు అది విన్న జనరల్ భయపడి లోబోటమీ వద్దు ఇదే ప్రాసెస్ ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేయండి మీకు ఇంకో రెండు నెలలు మాత్రమే టైం ఇస్తున్నా తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఎలాంటి రిజల్ట్స్ లేకపోతే ఈ మిషన్కి ఎండి చేసేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక్కడే మనకి బక్షి అండ్ తారాతమ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న సిటీ త్రిపుల్ త్రీ అనే వ్యక్తిని చూపిస్తారు తను ఎవరు అనేది మూవీ ముందుకు వెళ్లే కొద్దీ మనకే తెలుస్తుంది అయితే సిటీపై బక్షి చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ భరించలేని సిటీ ఒకరోజు అక్కడి నుంచి తప్పించుకోవాలని చూడగా అక్కడ ఉన్న స్ట్రాంగ్ సెక్యూరిటీ వల్ల తప్పించుకోలేకపోతాడు ఈ విషయం తెలిసిన బక్షి సిటీకి భయం పుట్టించాలి అని తన గదిలోకి మోజోని పంపుతాడు అప్పుడే తారా బక్షి దగ్గరికి వచ్చి మనం చేసే కి రిజల్ట్స్ రావాలంటే టైం పడుతుంది అనగా దానికి బక్షి ఆరు సంవత్సరాల నుంచి మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మనం ఇంకా టైం లేదు నలభై రోజుల్లో నువ్వు రిజల్ట్స్ చూపించాలి లేదంటే సిటీకి లోబోటమీ తప్ప మరో దారి లేదు అనగా అది విన్న తారా షాక్ అయ్యి సిటీ మన కి దొరికిన చాలా స్పెషల్ వ్యక్తి తనపై లోబోటమీ అనే డేంజరస్ మెథడ్ యూజ్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయితే సిటీ కూడా మోజోలా రాక్షసుల అయిపోతాడు అను అయితే బక్షి మోజోని తన కంట్రోల్లో ఉంచుకుని తన ఎక్స్పెరిమెంట్స్ కి సెక్యూరిటీగా యూజ్ చేస్తూ ఉంటాడు మరోపక్క మోజో వెళ్ళి సీటీని దారుణంగా హింసిస్తాడు సీన్ కట్ చేస్తే ఈ మూవీలో మూడవ స్టోరీ సౌత్ ఇండియాలోని దేవదాసి అనే విలేజ్ కి షిఫ్ట్ అవుతుంది ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయినా ఉమా అనే చిన్న అమ్మాయిని చూపిస్తారు ఒకరోజు ఉమా తన ఫ్రెండ్స్తో కలిసి మామిడి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు దొంగతనం చేస్తూ ఉండగా అప్పుడే ఆ తోట యజమాని అక్కడికి వచ్చి వారందరినీ పట్టుకుని వాళ్ళ అమ్మానాన్నల పేర్లు అడుగుతూ ఉమాని చూసి నువ్వు దేవదాసి దుర్గ కూతురివి కదా దేవదాసి కూతురు అంటే ఎలా ఉండాలి అయినా నువ్వు పుట్టగానే మీ అమ్మ నేను మీ పెద్దమ్మ దగ్గర వదిలి వెళ్ళిపోయి ఇప్పటికి పది సంవత్సరాలయ్యిందిగా అందుకే ఇలా తయారయ్యావు అని తిడుతాడు ఇంకా దేవదాసి అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా నెక్స్ట్ సీన్లో అదే ఊర్లోని ఒక పెద్ద వ్యాపారికి తన వ్యాపారంలో విపరీతమైన నష్టాలు వస్తూ ఉండడంతో దానికి పరిష్కారం కనుక్కోగా తన మీద అమ్మవారి అనుగ్రహం లేదని అందుకే ఒక్క రాత్రి దేవదాసిని సేవిస్తే తన దరిద్రమంతా పోయి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని చెప్పడంతో ఆ వ్యాపారి అదే రోజు రాత్రి దేవదాసి అయిన దుర్గాని సేవించడానికి వెళ్తాడు అయితే అప్పుడే దుర్గా తనకి హెల్త్ బాగోక తన ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి శివ కొలు పోయి కింద పడిపోగా ఆ ఊరి గ్రామ సర్పంచ్ వైద్యుని పిలిపించి దుర్గాని చెక్ చేయించగా దుర్గాకి ఉన్న హెల్త్ ప్రాబ్లంకి తను ఇంకా ఎక్కువ రోజులు బ్రతకదని అలాగే తను ఈ పని చేయలేదు అని చెప్పడంతో అది విన్న గ్రామ సర్పంచ్ గత పది సంవత్సరాలుగా దేవదాసిగా సేవలు చేసుకుంటున్న దుర్గాని దేవదాసిగా ఉండడం తీసేస్తున్నట్లు ఊరంతా దండోరా వేసి చెప్పి తర్వాత కొన్ని ప్రత్యేక పూజలు చేసి దుర్గాని దేవదాసిగా తీసేయడంతో అప్పటి నుంచి దుర్గా ఇంకా సాధారణ జీవితం కొనసాగిస్తుంది ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇప్పటిదాకా చూసిన శంకర్ సిటి త్రిపుల్ త్రీ అండ్ ఉమా ఈ మూడు క్యారెక్టర్స్ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా పేరల్ గా చూపిస్తూ ఉంటారు అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి సీన్ కట్ చేస్తే మరోపక్క శంకర్ ప్రయాగ్రాజ్ కి చేరుకొని కేదార్ బాబా గురించి తెలుసుకోవడానికి అక్కడ అందరినీ అడుగుతూ ఉండగా శంకర్ కి కేదార్ బాబా శిష్యుడు కనిపించి కేదార్ బాబా రెండు సంవత్సరాల క్రితమే బౌద్ధ మఠంలో చనిపోయాడు అని చెప్పడం అది విన్న శంకర్ తన సమస్య పరిష్కారానికి ఉన్న చివరి ఆశ దూరం అవడంతో చాలా బాధపడగా బాబా శిష్యుడికి తను శంకర్ అని అర్థమయ్యే నీ కోసం చాలా చోట్ల వెతకా బాబా చివరి కోరిక ప్రకారం నీ సమస్యకి పరిష్కారం తీసుకొని ఒక వస్తువు ఇవ్వగా దాన్ని చూసిన శంకర్ ఇందులో ఏముంది అనగా దానికి బాబా శిష్యుడు ప్రతి ముప్పై ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చే వైద్య తిథి రోజు హిమాలయ పర్వతాల్లో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి వాటికి మనిషి సాధ్యం కానీ ఎన్నో రోగాలను మానసిక సమస్యలను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పబడింది అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యలను కూడా తీర్చగలవు ఆ మహాదేవుని దయ నువ్వు ఇక్కడికి సరైన సమయానికి వచ్చావు మరో పదహైదు రోజుల్లో వైద్య తిథి ఉంది ఇప్పుడు కనుక నువ్వు అక్కడికి వెళ్ళకపోతే మరో ముప్పై ఆరు సంవత్సరాలు ఆగాలి అంటూ ఉండగానే శంకర్కి తన కళ్ళ ముందు సిటీ త్రిబుల్ త్రీ ఫేస్ ఫ్లాష్ అయ్యి వెళ్ళొద్దు వెళ్ళొద్దు నన్ను రక్షించు అని చెప్పినట్లు అనిపిస్తుంది దాంతో శంకర్కి ఏమీ అర్థం కాక బాబా శిష్యుడి మాటలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి శంకర్ కి అప్పుడప్పుడు సిటీ అండ్ ఉమాల ఫేసులు కనిపిస్తూ తమని రక్షించమని అడుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది మరో పక్క బాగా ఆలోచించిన సిటీ అక్కడ టార్చర్ భరించలేక అక్కడే ఉన్న గాజు ముక్క తీసుకుని చేయి కోసుకుని చనిపోవాలని చూడగా అదే టైంకి కి సిటీ రూమ్ స్లాబ్ పగల ఒక వ్యక్తి తన రూమ్ లో పడిపోతాడు తనని చూసిన సిటీ ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడగ దానికి ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఇక్కడ నుండి తప్పించుకోవడానికి చుట్టూ ఎలా ఎలక్ట్రిక్ డోర్స్ అండ్ ఫెన్సింగ్ ఉంది కాబట్టి పైనుండి తప్పించుకోవడం కుదరదు అందుకే భూమి నుండి స్వరంగం తవ్వుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది అనడంతో అది విన్న సీటీ నేను కూడా నీతో వస్తా చాలా సంవత్సరాలుగా ఇక్కడ నరకం అనుభవిస్తున్నా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు దానికోసం నువ్వు ఏం చెప్పినా చేస్తా అనడంతో అది విన్న ఆ వ్యక్తి ఏం చెప్పినా చేస్తావా అని భోజనం ప్లేట్ ఇచ్చేందుకు ఉన్న చిన్న ద్వారం వైపు చూస్తాడు మరోపక్క దుర్గా దేవదశ నుండి సాధారణ మహిళగా మారి తన కూతురిని తీసుకెళ్ళడానికి వస్తుంది నిజానికి దుర్గా ఉమాకి జన్మనివ్వగానే తను పెంచమని తన అక్క దగ్గర వదిలి వెళ్ళి ఉంటుంది ఇప్పటిదాకా ఉమాని చూడడానికి ఒక్కసారి కూడా వచ్చి ఉండదు దాంతో అలా ఉమాని తీసుకెళ్లడానికి దుర్గా రాగా ఉమా తన అమ్మతో అయిష్టంగానే వెళ్తుంది ఎందుకంటే తను పుట్టగానే తనను వదిలేసి దేవదాసిగా వెళ్ళిపోయింది కోపం ఇదిలా ఉంటే దుర్గా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది అంతేకాక అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుంది దాంతో ఆ ఊర్లోని డాక్టర్కి చూపించగా దుర్గాని చెక్ చేసిన డాక్టర్ ఈ రోగం నా వల్ల నయం కాదు టౌన్కి తీసుకెళ్లాల్సిందే అని చెప్తాడు ఇంకా సిటీతో ఆ వ్యక్తి నాతో పాటు నిన్ను తీసుకెళ్తా కానీ నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అదేంటంటే మనం ఇక్కడ సొరంగం తవ్వాలి అంటే కొన్ని వస్తువులు కావాలి అవి లోబోటమీ రూమ్లో ఉంటాయి నువ్వు వెళ్ళి ఆ వస్తువులు తీసుకురావాలి అని చెప్పడంతో సీటీకి మరో దారి లేక చాలా కష్టపడి తనని ఎవ్వరూ చూడకుండా లోబోటమీ రూమ్లోకి వెళ్తాడు అయితే అప్పుడే డాక్టర్ బక్షి ఆ రూంలోకి వచ్చి ఒక వ్యక్తికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి తన తల కట్ చేసి బ్రెయిన్లోని పార్ట్స్ టచ్ చేస్తూ ఉండగా ఆ వ్యక్తి మొహంలో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వడం బక్షి గమనిస్తాడు అదంతా చాటుగా దాక్కున్న సీటీ కూడా చూసి మెల్లగా కొన్ని షార్పు వస్తువులు తీసుకుని తిరిగి తన సెల్లోకి వచ్చి వాటిని ఆ వ్యక్తికి ఇచ్చి ఇప్పుడు నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తావు కదా అని అడుగుతాడు మరో పక్క శంకర్ బాగా ఆలోచించి తన సమస్య పరిష్కారానికి ఉన్న చివరి మార్గం ద్రోణగిని పర్వతం మీద ఉన్న మాలిపత్రాలి అని కేదర్ బాబా శిష్యుడి దగ్గరికి వెళ్తాడు ఈ మాలిపత్రాల వల్ల నా సమస్య తీరుతుందా అని అడగ దానికి తను ఇదే నీ సమస్యకి పరిష్కారమని దారకా మాలిపత్రంని చూపించి కాని వాటిని చేరుకోవడం అంత సులువు కాదు కిందటి సంవత్సరం సంభవించిన భూకంపం వల్ల త్రివేణి వరకు చేరుకునే దారి చాలా కష్టతరంగా తయారైంది ఒకవేళ అంత ప్రమాదం దాటి నువ్వు ద్రోణగిరి చేరుకున్నా ఈ మాలి ఔషధ గుణాలు కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి అందుకే వైద్య నాడు ఎవరైతే వాటిని ప్రత్యక్షంగా పొందుతారో వారికి ఆ ఫలితం దక్కుతుంది అని కేదార్ బాబా అక్కడికి వెళ్ళడానికి తయారు చేసిన అక్కడికి వెళ్లే రూట్ మ్యాప్ ఇవ్వగా శంకర్ తనతో ఇదంతా నేను ఒక్కడినే చేయగలనా అంటాడు దానికి బాబా శిష్యుడు దేనికైనా ఒక ప్రయత్నం అవసరం శంకర్ అని అక్కడే ఉన్న జాహ్నవి అనే అమ్మాయిని చూపించి తను ఒక డాక్టర్ గత మూడు సంవత్సరాలుగా నేను కాదు అంటున్నా సరే ద్రోణగిరికి వెళ్ళే ఈ మ్యాప్ కోసం వస్తూనే ఉంది త్రివేణి చేరుకునే దారి నీకు కావాలి ఈ ద్రోణగిరి మ్యాప్కి సంబంధించిన సమాచారం ఆ అమ్మాయికి కావాలి తనకి ఆ పర్వత దారులన్నీ బాగా తెలుసు ప్రమాదాలు దాటి త్రివేణి చేరుకోవడానికి తన నీకు సహాయం చేయగలదు అని చెప్తాడు అయితే మొదట శంకర్ జాహ్నవితో అస్సలు మాట్లాడు అయితే జాహ్నవికి మాత్రం శంకర్కి ఉన్న సమస్య గురించి తెలుసుకుని ఉంటుంది మరుసటి రోజు ఉదయం శంకర్ ద్రోణగిరి పర్వతం మీద ఉన్న మాలీపత్రాల పత్రాల దగ్గరికి చేరుకోవడానికి పదైదు రోజులు మాత్రమే ఉంది అని బయలుదేరగా జాహ్నవి కూడా తననే ఫాలో అవుతూ తనతో పాటే వెళ్తుంది మరో పక్క తన అమ్మ మీద కోపంగా ఉన్న ఉమాతో తన నానమ్మ అందరిలాగే మా నాన్న కూడా అమ్మాయి పుడితే దరిద్రం అనుకునేవాడు నేను పుట్టగానే అమ్మవారి కోసమని సాకు చెప్పి నన్ను దేవదాసిగా మార్చాడు కానీ అందరిలా కాదే మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగానే కడుపులోనే బిడ్డ చనిపోతుందని ఎందరో జ్యోతిష్యులు మీ అమ్మకి చెప్పారు దాంతో ఊరి వాళ్ళు ఎంత వద్దంటున్నా సరే నువ్వు ఆరోగ్యంగా తే దేవదాసిగా సేవ చేస్తా అని అమ్మవారికి మొక్కుకుందే మీ అమ్మ ఆ దేవి నువ్వు ఆరోగ్యంగా పుట్టావు దాంతో ఆ మొక్కు తీర్చడం కోసం పుట్టగానే నిన్ను వదిలేసి బాధపడుతూనే దేవదాసిగా వెళ్ళిపోయింది ఇదంతా భరించలేక మీ నాన్న సన్యాసి దేశాలు పట్టుకుపోయాడు మీ అన్న పిచ్చోడయ్యి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు నిన్ను కనడానికే మీ అమ్మ సరస్వం పోగొట్టుకుంది అని చెప్పగా అదంతా విన్న ఉమా తనపై తన అమ్మకి ఉన్న ప్రేమ అర్థమయ్యి అసలు నా అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడని అడుగుతుంది పక్క శంకర్కి నీటిలో ఉమా కనిపిస్తూ ఎందుకు వెళ్ళిపోయావని అడిగినట్లు కనిపిస్తుంది అప్పుడే అక్కడికి జాహ్నవి వచ్చి అక్కడ నుంచి త్రివేణి మార్గంలో వెళ్ళబోగా అక్కడే ఉన్న బోర్డర్ ఆఫీసర్స్ త్రివేణికి వెళ్ళే దారి చాలా ప్రమాదకరంగా ఉంది అని ఆ దారిలో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు కానీ శంకరణుడు జాహ్నవికి ద్రోణగిరికి పదహైదు రోజుల్లో చేరుకోవాలి అని అందుకే వారికి చెప్పకుండా పర్మిషన్ లేకుండా అక్కడి ఫెన్సింగ్ కట్ చేసి తమ ప్రయాణం ముందుకి కొనసాగిస్తారు ఇంకా ఉమాకి తన అమ్మ ప్రేమ అర్థమయ్యి తన అమ్మని గట్టిగా కౌగులించుకొని అమ్మ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు అనగా తన అమ్మ అమ్మ కూడా ఎమోషనల్ అయ్యి ఉమాని తన ఒడిలో పడుకోబెట్టుకుని తన తలపై చేతితో నిమ్మురుతూ నిన్ను ఇంకా ఎక్కడికి వెళ్ళను అంటుంది ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఉమాని తన అమ్మ తన తలపై నిమ్మురుతున్న దృశ్యమే శంకర్కి చాలాసార్లు తన మైండ్లో ఫ్లాష్ అవుతూ ఆ స్పర్శని తను కూడా ఫీల్ అవుతున్నట్లు చూపిస్తారు మరోపక్క సిటీ అండ్ ఆ వ్యక్తి ఆ వస్తువులతో సొరంగంతోవడం స్టార్ట్ చేస్తారు ఇంకా శంకర్ అండ్ జాహ్నవి ఎంతో ప్రమాదకరమైన త్రివేణి మార్గంలో ఎన్నో కష్టాలు పడుతూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ అలా మొత్తానికి త్రివేణి చేరుకుని తర్వాత ద్రోణగిరి పర్వతానికి చేరుకునేందుకు కేదార్బాబా తయారు చేసిన మ్యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్నట్టుగా ఇద్దరు ప్రయాణం ద్రోణగిరి పర్వతం వైపు సాగిస్తారు ఇదిలా ఉంటే దుర్గాని ఊర్లో దేవదాసినిగా తీసేయడం వల్ల ఊర్లో అందరూ గొడవ పడుతూ ఉంటారు అదంతా చూస్తున్న ఊరి సర్పంచ్కి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే ఆ ఊరి వ్యక్తి సర్పంచ్తో ఊరు మళ్ళీ ప్రశాంతంగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు లేదంటే నీ సర్పంచ్ పదవి కూడా ఊడిపోతుంది అని చెప్పడంతో బాగా ఆలోచించిన సర్పంచ్ దుర్గా ఇంటికి వెళ్ళి దుర్గాతో అదే విషయం చెప్పి నీ అదృష్టమే నీ కూతురు కూడా రాబోతుంది అని అమ్మవారికి సేవ చేసుకునే దేవదాసిగా నీ కూతురిని చెయ్యాలి అని ఊరు మొత్తం అనుకుంటుంది రేపు ఉదయాన్నే కార్యక్రమాలన్నీ చేసి ఉమాని తీసుకెళ్తామని చెప్పడంతో అది విన్న దుర్గా తనలాగే తన కూతురి జీవితం కావద్దని అందుకే ఆ ఊరు వదిలి పారిపోవాలని ఫిక్స్ అయ్యి బట్టలు మొత్తం సర్దుకుంటూ ఉంటారు మరో పక్క శంకరుణ్ణి జహనవి చాలా కష్టపడి చివరికి ద్రోణగిరిని చేరుకుంటారు కానీ ద్రోణగిరి పర్వతానికి చేరుకోవడానికి మధ్యలో ఒక పెద్ద లోయ ఉంటుంది మరో దారి వెతకాలి అన్నా సరే వారికి అంత సమయం లేకపోవడం వల్ల చివరి రెండు రోజుల్లో ఎలాగైనా ద్రోణగిరి పర్వతం చేరుకోవాలని శంకర్ అండ్ జాహ్నవి ఉన్న ప్లేస్ నుండి లోయ దాటి అవతల వైపుకు దూకేందుకు ఇద్దరు నడుముకి తాడు కట్టుకుని అవతల వైపుకు దూకేందుకు చాలాసార్లు ప్రయత్నిస్తారు కానీ ఆ లోయ చాలా పెద్దదవ్వటం వల్ల వారి ప్రయత్నాలు ఫలించవు దాంతో శంకర్కి ఇంకా ఇదంతా అవ్వదు అని తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా జాహ్నవి తనతో ఆ మాలిపత్రాలు ఇప్పుడు నువ్వు మిస్ అయితే మరో ముప్పై ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాలి నిజం చెప్పు లైఫ్ లాంగ్ ఒక మనిషిని ముట్టుకోకుండా ఇలాగే ఉండగలవా అనగా దానికి శంకర్ ఉండగలను నాది సమస్య కాదు శాపం అయినా ఈ మాలిపత్రాలు నీకెందుకు కావాలి ఒక రీజన్ చెప్పు డబ్బు కోసమే కదా అని అంటాడు అది విన్న జాహ్నవికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి కోపంగా ఆ మాలిపత్రాల వైపు వెళ్తుంది శంకర్ మాత్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే జాహ్నవి అనుకోకుండా ఐస్ బ్రేక్ అయ్యి ఐస్ వాటర్ లోపలికి పడిపోతుంది శంకర్ వెనక్కి తిరిగి చూడగా తనకి జాహ్నవి కనిపించదు అప్పుడే తనకి జాహ్నవి ఐస్ కింద ఉండడం గమనించి తను కూడా అందులోకి దూకి తన కాలికి చిక్కుకున్న తాడు కట్ చేయడంతో అలా ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు అప్పుడే శంకర్ జాహ్నవిని అసలు ఆ మాలిపత్రాల కోసం ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నావు నువ్వు అసలు ఆ మాలిపత్రాలు నీకు ఎందుకు అని అడగ దానికి జాహ్నవి నాలాంటి వాళ్ళ కోసమని నాకు పెళ్ళై మూడు సంవత్సరాల పాప కూడా ఉండేది తను చనిపోయాక మెంటల్ గా చాలా స్ట్రెస్ కి లోనయ్యాను పెళ్ళి ఆ టార్చర్ తర్వాత డైవర్స్ ఇదంతా ఆలోచిస్తుంటే ఇది నా లైఫ్ అనిపిస్తుంది ఆ బాధ అంతా మర్చిపోగలిగితే బాగుంటుంది అనిపిస్తూ ఉండేది అలా మనకి ఉన్న బాధ మర్చిపోతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా నాలాగే చాలా మంది వారు వెటరన్స్ రేప్ విక్టిమ్స్ తమ లైఫ్లో వారు ఫేస్ చేసిన బాధలన్నీ మర్చిపోలేక రోజు చస్తూ బతుకుతున్నారు డాక్టర్స్గా మేమేం చేయలేకపోతున్నాం అలాంటి టైంలో మాకు ఉన్న హోప్ ఈ నశ్యతీ మాలిపత్రాలు వీటికి మనిషి నాడీ వ్యవస్థ మీద పనిచేసి జ్ఞాపకాలను పూర్తిగా చేరిపివేసే శక్తి ఉంది అందుకే ఈ ఫంగస్ నుండి మెడిసిన్ చేయగలిగితే దాంతో వాళ్ళు పాస్ని మర్చిపోయి ఎంతోమంది ప్రశాంతంగా బ్రతకగలరు అని చెప్తున్నారు అదే టైంకి చీకటి పడుతూ ఉండగా శంకరుణ్ జాహ్నవి ఉన్న ప్లేస్కి లోయ అవతలి వైపు పర్వతంపై ఆ మాలిపత్రాలు ప్రకాశం స్తూ కనిపిస్తాయి జాహ్నవి వాటిని బైనాకులర్తో చూసి మనకి కావలసినవి మనకి ఎదురుగా ఉన్నా సరే వాటిని చేరుకోలేని పరిస్థితి అనగా శంకర్ ఆ బైనాకులర్ని చూసి మనం ఈ లోయని దాటి ఆ మాలిపత్రాలు చేరుకోబోతున్నామని చెప్తాడు ఇదిలా ఉంటే ఊర్లో దుర్గా ఉమాని తీసుకుని పారిపోవాలని చూడగా దుర్గాకి ఉన్న వ్యాధి వల్ల అదే టైంకే దుర్గా ముక్కు నుండి రక్తం కారి చనిపోతుంది దాంతో ఉమానుడు తన నానమ్మ చాలా బాధపడతారు అప్పుడే ఊర్లో వారు ఉమాని దేవదాసినిగా చేసేందుకు తీసుకెళ్లడానికి వస్తారు దాంతో ఉమాని తన నానమ్మ అక్కడి నుంచి పారిపోమని చెప్పడంతో ఉమా ఇంటి వెనకాల నుంచి పారిపోయి అలా ఆ మామిడి తోట తాత దగ్గరికి వెళ్ళగా విషయమర్తమైన తను ఉమాని కాపాడాలని తనకి భోజనం తినిపించి ఆ ఊరిలో ఉంటే ఊరి వాళ్ళు ఉమాని కనిపెడతారని తనను ఎవరూ చూడకుండా పక్క ఊరికి వెళ్ళే బస్సు ఎక్కిస్తాడు అయితే అదే బస్సులోనే ఆ ఊరి వ్యక్తి ఉమాని చూసి పట్టుకుని తీసుకెళ్లి సర్పంచ్కి అప్పగిస్తాడు మరోపక్క మెడికల్ ఫెసిలిటీలో సీటీ ఆ వ్యక్తిని అసలు నువ్వు ఎవరో ఇక్కడ నుంచి బయటపడేందుకు సొరంగం ఇటువైపే తవ్వాలని నీకు ఎలా తెలుసు అని అడగ్గా దానికి ఆ వ్యక్తి నేను కూడా మొదట్లో ఇక్కడే రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసేవాడిని కానీ ఇక్కడి మేనేజ్మెంట్ చేంజ్ అయ్యాక డాక్టర్ బక్షి చీఫ్గా ఇక్కడికి వచ్చాడు తన గోల్ ఏంటంటే లోబోటమీ ఎక్స్పెరిమెంట్ ద్వారా హ్యూమన్ మైండ్ని కంట్రోల్ చేయడం ఇది అత్యంత ఘోరమైన సర్జరీ ప్రాసెస్ ఈ లోబోటమీ ఎక్స్పెరిమెంట్ ద్వారా బక్షి మనుషుల్ని మరింత బెటర్గా మార్చవచ్చు అనుకుంటున్నాడు కానీ లోబోటమీ ఎక్స్పెరిమెంట్ ప్రయోగించిన వ్యక్తులు ఆ తర్వాత తమకి బ్రతకాలనే ఆశపోయి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అయినా కానీ బక్షి తన స్వార్థం కోసం లోబోటమీ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటుంది ఇదే విషయం నాకు తెలిసి నేను బయటికి వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పాలి అని చూడగా నన్ను కూడా ఇక్కడే బంధించాడు కానీ ఈ నిజాన్ని నేను అందరికి తెలిసేలా చేస్తా ఇలాగే తవ్వితే రెండు రోజులు ఈ సొరంగం ద్వారా మనం బయటపడతామంటాడు మరోపక్క శంకర్ ఒక పెద్ద తాడుకి చివర భూమరాంగ కర్రని ఉంచి దాన్ని అవతల వైపుకు విసిరి ఆ తాడు సహాయంతో ముందుగా జాహ్నవిని అవతల వైపుకు వెళ్ళమంటాడు అలా జాహ్నవి వెళ్తూ ఉండగా మధ్యలోకి వెళ్ళాక అప్పుడే తన షూ ఆ తాడుకి చిక్కుకుని ముందుకు వెళ్ళలేకపోతుంది దాంతో శంకర్ కూడా ఆ తాడు విడిపించేందుకు ఎందుకు వెళ్ళగా ఇద్దరి బరువు తట్టుకోలేక తాడు ద్రోణగిరి పర్వతం వైపు తెగిపోతుంది అలా ఇద్దరు పర్వతానికి వేలాడుతూ శంకర్ మొదట ఆ మాలిపత్రాలు ఉన్న గుహలోకి వెళ్తాడు అయితే అప్పటికే ఉదయం అవడంతో ఆ మాలిపత్రాలు ప్రకాశించడం ఆగిపోతుంది దాంతో శంకర్ కి అందులో ఏవి మాలిపత్రాలు అర్థం కావు అప్పుడే పర్వతానికి వేలాడుతున్న జాహ్నవి కింద పడబోగా అది చూసిన శంకర్ తన చేయి పట్టుకుని కాపాడాలని చూస్తాడు కానీ శంకర్కి ఉన్న ప్రాబ్లం వల్ల వెంటనే అంతా నీలమయ్యి షాక్ కొట్టినట్టయి జాహ్నవి చేయి వదిలేయడంతో పాటు అలా ఇద్దరు లోయలో పడిపోతారు మరో పక్క ఉమా సర్పంచ్ ని వదిలేయమని ఎంత ఏడుస్తున్నా సరే తనని బాగా కొట్టి దేవదాసినిగా రెడీ చేసి ఒక పూజారి దగ్గరికి పంపగా అలా పూజారి ఉమాతో ఇంటిమేట్ అవ్వాలని చూడగా సడన్ గా పూజారి గట్టిగా కేకలు వేస్తూ ఆ గది నుండి బయటకు పరుగు తీస్తాడు అప్పుడే సర్పంచ్ కొడుకు రవి తన ఫ్రెండ్ అయిన పెద్ద డాక్టర్ కి విషయం తెలిసి ఆ డాక్టర్ ఉమాని చెక్ చేసి సర్పంచ్ కొడుకు రవి దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పగా అది విన్న రవి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి పూజారి చూసింది నిజమే అంట అనడంతో అది విన్న సర్పంచ్ ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మన పరువు పోతుంది అని అందుకే ఈ విషయం ఊర్లో అందరికీ తెలియక ముందే ఉమాని చంపాలి అని చూడగా రవితో ఆ డాక్టర్ మా రీసెర్చ్ కి ఉమా కావాలి అందుకే ఈ ఉమాని తనకి ఇచ్చేయమని అందుకోసం అధిక మొత్తంలో డబ్బు ఇస్తుండడంతో సర్పంచ్ డబ్బుకి ఆశపడి ఉమాని ఆ డాక్టర్కి ఇవ్వగా ఆ డాక్టర్ ఉమాని ఇండియా చైనట్ బార్డర్లో లో ఉన్న ఇదే సిఐటి మెడికల్ ఫెసిలిటీకి తీసుకుని వెళ్తాడు ఇంకా మెడికల్ ఫెసిలిటీ నుండి తప్పించుకునే ప్రాసెస్ లో సొరంగం తవ్వుకుంటూ వెళ్తున్న సిటీ మెడికల్ ఫెసిలి టి గోడ దాటి బయటికి వచ్చాము అని పైకి తవ్వి తల పైకెత్తి చూడగా తన ఇంకా ఒక అడుగు దూరం లోపలే ఉండడంతో తనని మోజో చూసి తనని పట్టుకుని బంధించి ఒక లో ఉంచగా ఇంకా అప్పటికే సిటీతో పాటు వచ్చిన వ్యక్తి చనిపోయి ఉంటాడు మరో పక్క శంకర్కి శ్రో వచ్చి కళ్ళు తెరవగానే తన ఒక గుహ ప్లేస్ ప్లేస్లో ఉంటాడు శంకర్ని ఒక బౌద్ధ సన్యాసి కాపాడి ఉంటాడు శంకర్ తనని జాహ్నవి అని అడగ దానికి తను పాటు ఎవ్వరూ లేరు అని మాకు నువ్వు ఒక్కడివే దొరికావు బహుశా నీతో పాటు అమ్మాయి చనిపోయి ఉండవచ్చు అంటాడు అయితే నిజానికి జాహ్నవి ఒక ప్లేస్లో స్లో లేకుండా పడిపోయి ఉంటుంది అప్పుడే శంకర్ నేను నా జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను ఇంకా నేను ఎందుకని బ్రతకాలని బాధపడగా బౌద్ధ సన్నాసి శంకర్తో అసలు నీ బాధకి కారణాలు ఆలోచించు అప్పుడే నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో తెలుస్తుంది అంటాడు అప్పుడే శంకర్ ఆలోచనలో పడతాడు అప్పుడే తనకి సీటీ అండ్ ఉమా కనిపిస్తూ తమని కాపాడమని తనని అడుగుతున్నట్లు కనిపిస్తుంది అదే విషయం తనకి చెప్పగా దానికి బౌద్ధ సన్యాసి వాళ్ళు నీ సహాయాన్ని కోరుతున్నారు మరి వాళ్ళు ఎవరో ఎక్కడ ఉన్నారో ఎలా కనిపెడతారు తనగా దానికి తను ఆ దేవుడే దారి చూపిస్తాడు అని వారిని కనిపెట్టి సహాయం చేసేందుకు బయలుదేరతాడు అప్పుడే శంకర్కి ఆ సన్యాసి ఒక కర్ర ఇచ్చి ఇది నీకు సహాయపడుతుంది అంటాడు ఇంకా మెడికల్ ఫెసిలిటీలో తారాండు బక్షి సిటీ మీద కన్వెన్షనల్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయగా షాకిచ్చే సమయంలో ఎలక్ట్రిక్ పవర్ అధికంగా పాస్ అవటం వల్ల సిటీకి ఎఫెక్ట్ అయ్యే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడంతో బక్షి ఇంకా సిటీ మీద లోబోటమీ ప్రాసెస్ చేసైనా సరే రిజల్ట్స్ సాధించాలని ఫిక్స్ అవుతాడు దాంతో ఇంకా ఆ బాధలన్నీ భరించలేని సీటీ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకో ని అక్కడే ఉన్న ఫ్రీజర్ ట్యాంకులో దాక్కుంటాడు ఇంకా డాక్టర్ అదే ట్యాంక్ లోనే బంధించి ఉమాని అక్కడికి తీసుకుని వస్తాడు అయితే తారా ఉమాని చెక్ చేసి తను అందరికంటే స్పెషల్ అని గుర్తించి బక్షిని పిలిచి అదే విషయం చెప్తుంది ఉమాని చూసిన బక్షి కూడా షాక్ అవుతాడు ఇంకా శంకర్ అండ్ సిటీ గురించి ఆలోచిస్తూ ఆ మెడికల్ ఫెసిలిటీ ఉన్న ప్లేస్ కి దగ్గరలోనే వెళ్తూ ఉండగా అప్పుడే ఒక సింహం ఆ శంకర్ పై దాడి చేయడానికి రాగా శంకర్ ఆ సింహం నుండి తప్పించుకునేందుకు ఒక మంచి గుహలోకి పడిపోతాడు ఆ సింహం ఆ గుహలోనికి రావడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడు శంకర్ తన దగ్గర ఉన్న కర్రతో ఆ గుహకి మరొక వైపు ఉన్న మంచుని తవ్వుకుంటూ దారి చేసుకుని బయటికి వెళ్లాలని చూస్తూ ఉంటాడు మరో పక్క సీటీ ఆ ఫ్రీజర్ నుండి తప్పించుకుని ఆ మెడికల్ ఫెసిలిటీ నుండి బయటపడి పారిపోతాడు అది చూసిన బక్షి సీటీ పైకి తన తోడేళ్ళని వదులుతాడు అలా తోడేళ్లు సీటీ మీద అటాక్ చేయబోగా అప్పుడే ఒక అగోరా వచ్చి ఆ తోడేళ్లను ఆపి సీటీని కాపాడతాడు ఇంకా ఉమాని చూసిన బక్షి అండ్ తారా తన ఒక స్పెషల్ సబ్జెక్ట్ అని తనకి జుట్టు మొత్తం తీసేసి మెడ మీద ట్యాటూ వేసి ఉమాపై ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తా మరో పక్క అగోరా బాబా సిటీని కాపాడి తన చెయ్యి టచ్ చేయగానే సిటీకి షాక్ కొట్లంటే తన శరీరం అంతా నీలి రంగులోకి మారుతుంది ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సిటీని కాపాడింది ఎవరో కాదు కేదార్ బాబానే ఇక్కడే మరికొన్ని ట్విస్ట్లు కూడా రివీల్ అవుతాయి అవేంటంటే నిజానికి ఆ రోజు ఉమాతో ఇంటిమేట్ అవడానికి వచ్చిన పూజారి ఎందుకు భయపడిపోతాడు అంటే నిజానికి ఉమాకి రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది తను చిన్నప్పటి నుండి ఒక అబ్బాయే కానీ ఈ డిజార్డర్ ఉండటం వల్ల పుట్టినప్పుడు వాళ్ళు పూర్తిగా అమ్మాయి అబ్బాయి అని చెప్పడం చాలా కష్టం అయితే వయసు పెరిగే కొద్దీ వారి శరీరంలో వచ్చే మార్పుల వల్ల పూర్తిగా అబ్బాయిగా కానీ అమ్మాయిగా కానీ మారుతారు ఉమాని చెక్ చేసిన రవి ఫ్రెండ్ అయిన డాక్టర్కి ఆ విషయం తెలుస్తుంది అప్పటిదాకా విషయం ఉమాని పెంచిన వారికి కానీ ఆ ఊరి వాళ్ళకు కానీ తెలియకపోవడానికి అది ఒక గ్రామం సరైన డాక్టర్స్ అక్కడ లేకపోవడం అయితే ఆ పూజారి చూసినప్పుడు ఉమా అబ్బాయిగా మారే దశలో ఉంటాడు అదే విషయం రవి సర్పంచ్ అయిన తన ఫాదర్కి చెప్పగా సర్పంచ్ ఉమాని చంపాలని చూస్తాడు కానీ డాక్టర్ ఉమాని తన రీసెర్చ్ కోసం కావాలని సర్పంచ్కి డబ్బు ఇచ్చి మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్తాడు అప్పుడే రవి డాక్టర్ని ఉమానే మీరు ఎందుకు ఎంచుకున్నారని అడగ్గా దానికి డాక్టర్ ఉమాని ఒక అమ్మాయిలా పెంచారు కానీ సైకలాజికల్గా తన ఒక బాయ్ తనని మనం సర్ప్రెస్ చేసి పూర్తిగా అమ్మాయిగా మార్చగలిగితే ఇది ఒక అద్భుతమైన డిస్కవర్ అవుతుంది అని చెప్తాడు అలా ఉమాని తీసుకొచ్చి బక్షికి అప్పగిస్తాడు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే బక్షి అండ్ తారా అబ్బాయిగా ఎదుగుతున్న ఉమాని అమ్మాయిలా మార్చకుండా ఇన్స్ట్రక్షన్స్ అన్ని మార్చేసి తిరిగి తనని అబ్బాయిగా మార్చేందుకు తనపై ఆరు సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేస్తారు దాంతో ఒక పెద్ద తప్పు జరిగి అప్పటి నుంచి ఎవరిని టచ్ చేసినా సరే షాక్ కొడుతో తన శరీరం ఇప్పటిదాకా మనం చూసిన ఉమా సిటీ అండ్ శంకర్ ముగ్గురు ఒక్కడే అని అలా ఉమాని మెడికల్ ఫెసిలిటీకి తీసుకొచ్చాక తనపై ఆరు సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేస్తారు అప్పుడే తనకి ఈ హ్యాప్నోఫోబిక్ వ్యాధి వచ్చి ఉంటుంది తర్వాత సిటీ అలా అక్కడి నుంచి తప్పించుకుని రాగా తనని కేదార్ బాబా కాపాడి తను ఒక ఆశ్రమంలో వదిలేస్తాడు అప్పటికే తనకు తన గతం మర్చిపోయి ఉంటాడు ఇంకా తర్వాత ఏం జరిగిందో మనకే తెలుసు అలా బాగా ఆలోచించిన శంకర్ కి తన మెడ మీద ఉన్న సింబల్ చూసుకుని తన గతం అంతా తనకి గుర్తొస్తుంది ఉమా సిటీ ఇప్పుడు శంకర్ తనే అని తన గతమే తనకి కనిపిస్తూ ఉండేదని అర్థమయ్యే తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కోపంలో చనిపోవాలని ఇనుపచువతో తన మెడలో పొడుచుకోగా అప్పుడే తనకి కొంత దూరంలో ఆ మాలిక పత్రాలు ప్రకాశిస్తూ కనిపిస్తాయి దాంతో చాలా కష్టపడి వాటి దగ్గరికి వెళ్ళగా అప్పుడే ఆ సింహం మళ్ళీ తనపై అటాక్ చేయబోగా శంకర్ దాని నుండి తప్పించుకుని ఆ మాలికా పత్రాలు తినేలోపు మంచి చర్యలు విరిగి పడడంతో శంకర్ లోయలో పడిపోతాడు నెక్స్ట్ సీన్ లో శంకర్ కళ్ళు తెరవగానే ఒక నది పక్కన పడి ఉంటాడు నిజానికి జాహ్నవినే తనని కాపాడి ఉంటుంది దాంతో శంకర్ జాహ్నవిని పట్టుకుని తనకి థ్యాంక్స్ చెప్తాడు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈసారి శంకర్ జాహ్నవిని పట్టుకున్నా సరే తనకి ఏమీ కాదు ఎందుకంటే శంకర్ లోయలో పడిపోయే ముందే అప్పటికే ఆ మాలిక పత్రాలు తిని ఉంటాడు కాబట్టి దాంతో తన శాపం పోయిందని శంకర్ చాలా హ్యాపీగా ఫీల్ జాహ్నవీ ఒడిలో పడుకొని తన అమ్మని గుర్తు చేసుకుంటాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది